నమస్కారం, నా పేరు మురళీధర్. నేను ఇక్కడ హైదరాబాద్ కుకట్పల్లిలో నివాసితులము. మా అమ్మగారు శకుంతల పేషెంట్. యాక్చువల్గా అమ్మకు చాలా రోజుల నుంచి ఆహారం తిగి జీర్ణశక్తి లేక ఇబ్బంది అయ్యేది. ఏదైనా ఘన పదార్థం లేకుండా మెత్తగా తిని ఇబ్బందులు పడేది. గత 10 సంవత్సరాల నుంచి ఈ సమస్యను ఎదుర్కొంటూనే చాలా ఇబ్బంది పడేది. కేవలం నీళ్లు మాత్రం ఈజీగా పోయి ఇట్లా అరగడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మాకు ఎక్కడ హాస్పిటల్ వెళ్ళాలి ఏది అని అర్థం కాక గ్యాస్ట్రాలజిస్ట్ని కన్సల్ట్ అయితే మాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం కాక మేము పేస్లో ఒకసారి కన్సల్ట్ చేశాము. 2019లోనే డాక్టర్ గోవింద్ వర్మ గారు సజెస్ట్ చేశారు ఓఎం సర్జరీ చేసుకుంటే బాగుంటుంది. అమ్మకు ఆల్రెడీ కార్డియక్ పేషెంట్ అలాగే బ్రెయిన్ స్ట్రోక్ కూడా ఉండింది. దాన్ని సార్ చాలా వాటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఓఎం సర్జరీ చేయాలంటే 6 డేస్ మళ్ళీ ఆ యొక్క పాత ప్రియ మెడికేషన్ని స్టడీ చేస్తూ వాటిని బ్రేక్ చేస్తూ మళ్ళీ సర్జరీ చేయాలనేది ఒక ప్లానింగ్ ప్రకారంగా సార్ మాకు సజెస్ట్ చేశారు. సో అప్పుడు మాకు 2019లో వీలు పడలేదు. మళ్ళీ కాల్స్ చేశారు మాకు 2 సార్లు, మీరు రావాలి, వచ్చి పోయం చేయించుకునే టైం అనేది ఒక ప్రిపరేషన్ ఉంటుంది, ఎప్పుడు పడితే అప్పుడు చేసేది కాదనంటే మాకు అమ్మగారు వినలేదు. ఈసారి మొత్తానికి అసలు ఆహారం అనేది దిగకుండా కంప్లీట్ వామిటింగ్ అయ్యే సమయం వచ్చింది. మొన్న దాదాపు జూన్ 5 అట్లాంటి టైంలో మాకు ఒక 5-10 రోజుల నుంచి అమ్మగారు ఏం తినలేకపోయింది. కొద్ది కొద్దిగా తిన్నా కూడా ఆహారం అరగకుండా మొత్తం వామిటింగ్ అయ్యేది, లేదంటే మోషన్ రాక చాలా ఇబ్బంది పడేది. నీళ్లు మాత్రమే మింగే సమయంలో మళ్ళీ గోవింద్ సార్ని, గోవింద్ వర్మ గారిని, డాక్టర్ గోవింద్ వర్మ గారిని కలిస్తే సారు అప్పుడే చెప్పారు, మీరు తప్పనిసరిగా టెస్ట్ చేసి చూపించారు, బ్రెవిలియం అని కొన్ని టెస్ట్ చేసి అప్పుడే చేశారు, మ్యానిమోటరీని కొన్ని టెస్ట్లు చేయగానే చెప్పారు, మీరు పోయేం చేయించుకోండి, మేము ఇలా ప్లానింగ్తో చేస్తున్నాం, ఒక డేట్ ఫిక్స్ చేసి ఇలా కొంతమందిని కలిపి క్లబ్ చేసి చాలా మంచి స్పెషలిస్ట్తో చేస్తున్నామని చెప్పి మాకు సజెస్ట్ చేసి చెప్పి మన 15th సర్జరీ చేశారు. చాలా బాగా చేశారు. ఇంత అప్పటి నుంచి అసలు మాకు సర్జరీ ఎన్ని కాంప్లికేట్స్ అవుతాయని భయపడ్డాం మేము, కానీ చాలా చక్కగా చేశారు. హాస్పిటల్ అడ్మిట్ అయినప్పటి నుంచి మాకు ఎలాంటి ఏది కావాలనుకున్నా ఇక్కడ నర్సింగ్ సెక్షన్ కానీ డాక్టర్స్ కానీ అందరు కూడా వచ్చి పలకరించి ఎలా ఉన్నారని ఆత్మీయతతో ప్రేమతో మీరు ఎలా ఒక కాన్ఫిడెన్స్ని మాకు ఇచ్చారు, ఇక్కడ మీకు తొందరగా నయమైపోతుందని. పోయేమంటే మాకు ఎంతో భయం వేసింది, కానీ అదంతా చిన్న సర్జరీ అని చెప్పేసి డాక్టర్స్ నేరుగా మాట్లాడము. సారు ఇంత ప్రీవియస్ డాక్టర్స్ తోటి కూడా కార్డియాలజిస్ట్తో మాట్లాడి పేషెంట్ కండిషన్స్ కనుక్కోవడము ఎంత బాగా, ఆ డాక్టర్స్ తోటి మళ్ళీ పేషెంట్తో మాట్లాడించి మీకు ధైర్యం తెప్పించి సర్జరీ టైంలో కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ని ఇచ్చేసి సర్జరీ చేశారు. ఇంతకుముందు మింగకపోయేది, ఇప్పుడు కొద్దిగా వాటర్ తీసుకుంటే ఇట్లా తట్టేది. ఇప్పుడు ఏం లేదు, నేరుగా కూడా నీళ్ళు తాగితే కూడా మంచి కడుపులోకి వెళ్తున్నాయి. ఇక మీరు ఇప్పటి నుంచి ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. అమ్మ కూడా అంతకుముందు మాట్లాడడంలో కూడా కొద్దిగా తడబడేది ఆహారం లేక, ఇప్పుడు కొద్దిగా గట్టిగానే మాట్లాడి ఎట్లుందమ్మా పర్వాలేదు, చాలా బాగా చేశారు. మాకు ఇక్కడ హౌస్ కీపింగ్ కానీ లేకపోతే ఏదైనా మాకు నర్సింగ్ సెక్షన్ కావచ్చు, హాస్పిటల్ నీట్ ఫస్ట్ ఒక నీట్ మెయింటెనెన్స్ అనేది చాలా బాగా చేశారు. మాకు ఇంతకుముందు కూడా ఎన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ హాస్పిటల్స్లో వెళ్ళాము, కానీ ఒక డాక్టర్కి పేషెంట్కి రిలేషన్ అనేది సార్ పేరు గోవింద్ అని మా అమ్మగారు అదే అంటున్నారు, గోవింద్ సాక్షాత్ అట్లా మనం డాక్టర్ గారిని ఎక్కువ నామస్మరణ చేసినట్టు అని అనిపిస్తుందని అన్నది. సార్ కూడా చాలా బాగా కేర్ తీసుకున్నారు, ఓటీ కూడా ఆపరేషన్ థియేటర్లో కూడా అందరూ కోఆపరేట్ బాగా చేశారు. చాలా హ్యాపీ అనిపించింది మాకు హాస్పిటల్. మా అదృష్టంగా భావిస్తున్న హైదరాబాద్లో మాకు దగ్గరగా ఇంత దగ్గర ఉన్న హాస్పిటల్స్ అంతా ఎక్కడెక్కడ స్టేట్స్ నుంచి వచ్చి చేయించుకుంటున్నారు, మాకు ఇంత దగ్గరలో దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. చాలా హ్యాపీ అనిపించింది.